హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఉపేంద్ర కుమార్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ సోలార్ ఎనర్జీ అప్లికేషన్ లేదా థర్మల్ అప్లికేషన్స్లో మనం చూసుకున్నట్లయితే సోలార్ వాటర్ హీటర్ గురించి మనం చెప్పుకుందాం. సో ఇది మనం చూస్తే ఒక సోలార్ వాటర్ హీటర్. ఈ సోలార్ వాటర్ హీటర్ అంటే ఏంటి అండ్ దాని యొక్క యూజెస్ ఏంటి, అది ఎలా వర్క్ చేస్తుంది అనేది మనం తెలుసుకుందాం. అండ్ మన ఛానల్లో 500+ వీడియోస్ ఉన్నాయి, అవన్నీ కూడా టెక్నికల్ వీడియోస్ యాజ్ వెల్ అస్ సేఫ్టీ వీడియోస్, మెకానికల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ సంబంధించిన బేసిక్ వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి, అవన్నీ కూడా చూడండి. ఎవరికైతే యూజ్ అవుతాయి అనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయండి. మీ వేరే కాలేజీలో ఉన్న ఫ్రెండ్స్కి కూడా ఇవి షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవుతాయి. అండ్ అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఈ సోలార్ వాటర్ హీటర్ అంటే ఏంటి చూద్దాం, అండ్ దాని యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ కూడా చూసుకుందాం. ఓకే, సో సోలార్ వాటర్ హీటర్ అంటే ఏంటి? సోలార్ వాటర్ హీటర్స్ ఆర్ డొమెస్టిక్ సోలార్ వాటర్ హీటర్స్ ఆర్ చీప్ అండ్ కాస్ట్ ఎఫెక్టివ్ వే టు సప్లై ఆఫ్ హాట్ వాటర్ ఫర్ యువర్ హోమ్. అంటే మన హోమ్కి హాట్ వాటర్ కావాలి అంటే ఈ సోలార్ వాటర్ హీటర్ అనేది చీపెస్ట్ వే. ఓకే, సో మనం ఎలక్ట్రికల్ వాటర్ హీటర్స్ ఉంటాయి, అవి ఎలక్ట్రిసిటీ మనకి కన్జ్యూమ్ అవుతుంది, సో కన్జ్యూమ్ అవుతుంది కాబట్టి మనకి కాస్ట్ ఎక్కువ అవుతుంది. అదే సోలార్ వాటర్ హీటర్ అయితే మనకి సన్ రేస్ అనేవి ఫ్రీ ఆఫ్ కాస్ట్, సో వాటికి మనం పే చేయక్కర్లేదు. సో దాన్ని యూజ్ చేసుకొని మన ఇంట్లో వాటర్ని హీట్ చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది సోలార్ వాటర్ హీటర్ యొక్క మెయిన్ అడ్వాంటేజ్. ఓకే, సో అసలు ఎలా వర్క్ చేస్తుంది అనేది చూద్దాం. ఇది సోలార్ వాటర్ హీటర్. ఓకే, ఈ సోలార్ వాటర్ హీటర్లో మనకి ఇలా ట్యూబ్స్ ఉంటాయి. ఓకే, దీన్నే మనం రైజర్స్ అంటాం. అండ్ ఇది మనకి బాటంలో ఒక ఈ టాప్లో ఒక ట్యాంక్ ఉంటుందన్నమాట. ఓకే, ఈ టాప్లో ఉన్న ట్యాంక్ మనకి ఏం చేస్తుంది అంటే ఏదైతే ఈ సోలార్ వాటర్ ఉందో, అంటే హీట్ అబ్జర్వ్ చేసుకున్న వాటర్ ఉందో, ఆ హాట్ వాటర్ మొత్తాన్ని కలెక్ట్ చేసుకుంటుంది. ఓకే, సో మనం ఈ డయాగ్రామ్ కనుక చూసుకున్నట్లయితే ఇది మన హోము. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేసాము, ఒక సోలార్ వాటర్ హీటర్ ఇక్కడ ప్లేస్ చేసుకున్నాము. ఓకే, సోలార్ వాటర్ హీటర్ ఇక్కడ ప్లేస్ చేసుకొని మనం ఏం చేస్తున్నాము అంటే ఈ కింద నుంచి మనం ఆ వాటర్ అనేది ఇస్తాము, ఇక్కడ సప్లై ఇస్తాము. సో సప్లై ఇచ్చిన తర్వాత ఈ బ్లూ కలర్ లైన్ ఉంది కదా, సో ఇదేంటి అంటే మనకి ఈ కోల్డ్ వాటర్ అన్నమాట. సో కోల్డ్ వాటర్ ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఈ ట్యూబ్స్ ఏం చేస్తాయంటే ఆ హీట్ని అబ్జర్వ్ చేసుకుంటాయి. సో అబ్జర్వ్ చేసుకొని ఏం చేస్తాయి అంటే అలా టాప్కి ఈ కోల్డ్ వాటర్ కాస్త అలా హాట్గా వెళ్ళిపోయి, అంటే టెంపరేచర్ చేంజ్ అయ్యి ఈ హెడర్ ఏదైతే ఉందో ఈ హెడర్లో కలెక్ట్ అయ్యి మనకి టాప్లో ఉంది కాబట్టి, సో అక్కడి నుంచి మనకి ఈ హోమ్లో ఎక్కడైతే యూజ్ చేసుకోవాలో అక్కడికి డైరెక్ట్గా పంపిస్తుంది. ఇది సోలార్ హాట్ వాటర్ సిస్టమ్ అన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనం దీని గురించి డిస్క్రిప్షన్ చదువుకుందాం. దే యూజ్ సోలార్ రేడియేషన్ ఆర్ సన్ షైన్ యాజ్ ఫ్యూయల్ టు హీట్ వాటర్. సో ఈ వాటర్ని హీట్ చేయాలి అంటే ఒక ఫ్యూయల్ కావాలి కదా, సో అదేంటి, సోలార్ యొక్క రేడియేషన్, సన్ రేడియేషన్ అండ్ సన్షైన్, సో దాన్నే మనం కిరణాలు అన్నాము. ఓకే, దిస్ మెథడ్ ఆఫ్ హీటింగ్ వాటర్ ఈజ్ చీపర్ బికాజ్ ఆఫ్ వీ డోంట్ హ్యావ్ టు పే. సో మనం అనుకున్నాం కదా, సో ఇది చాలా చీప్, మనం పే చేయం కనుక. ఓకే, సో ఇప్పుడు ఈ సోలార్ వాటర్ హీటర్లో కాంపోనెంట్స్ ఏముంటాయి? సో కాంపోనెంట్స్ ఏముంటాయి, ఫస్ట్ది కలెక్టర్ ఉంటుంది, రెండోది ఇన్సులేటెడ్ స్టోరేజ్ ట్యాంక్ ఉంటుంది. ఓకే, సో ఈ వాటర్ని మొత్తం కూడా ఒక స్టోరేజ్ ట్యాంక్లో ఉంచాలి కదా, సో స్టోరేజ్ ట్యాంక్లో పట్టుకెళ్తాము. సో అది అందులోకి వెళ్ళిన వెంటనే దాని యొక్క హీట్ని కోల్పోకుండా మనం ఏం చేస్తాము, ఒక ఇన్సులేటెడ్ ట్యాంక్, స్టోరేజ్ ట్యాంక్ పెట్టుకుంటాము. ఓకే, సో ఈ కలెక్టర్స్లో మళ్ళీ 3 టైప్స్ ఏంటి, బ్యాచ్ కలెక్టర్స్, ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్స్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాము, ఎవాక్యువేటెడ్ ట్యూబ్ కలెక్టర్స్, సో ఇది కూడా మనం చెప్పుకున్నాము, దీన్నే మనం కాన్సన్ట్రేటింగ్ ట్యూబ్ కలెక్టర్స్ అని కూడా అనొచ్చు. ఓకే, సో ఇవి టైప్స్ ఆఫ్ కలెక్టర్స్. అండ్ ఇన్సులేటెడ్ స్టోరేజ్ ట్యాంక్ గురించి మనం చూసుకున్నట్లయితే హ్యాస్
inlet and outlet connected to and from the. So ikkada manam inlet to outlet to connect chestamu. Okay, so ikkada idi actual ga storage tank kaadu, idi only header. Okay, so storage tank manam ekkada chusamu, ikkada chusukunnatlayite idi storage tank anamata. ఇక్కడి నుంచి మళ్ళీ మనం సప్లై చేసుకుంటాము ఎక్కడ కావాలో అక్కడికి. ఇది మనం ఇన్సులేట్ చేసుకొని ఉంచుకుంటాము. ఓకే, సో ఇప్పుడు దీని గురించి మనం తెలుసుకున్నంటే డిస్క్రిప్షన్ చూద్దాం. ఇన్ ఏ టిపికల్ సోలార్ వాటర్ హీటర్, వాటర్ ఈజ్ హీటెడ్ బై సోలార్ థర్మల్ ఎనర్జీ అబ్జర్వ్డ్ బై ది కలెక్టర్స్. సో మనం అక్కడ కలెక్టర్ ఏ టైప్ వాడతామో దాన్ని బట్టి మనం ఆ హీట్ అబ్జర్బెంట్ అనేది ఉంటుంది, దాని యొక్క థర్మల్ ఎనర్జీ అబ్జర్వ్ చేసుకుంటుంది. The hot water with lower density moves upward and cold water in higher density moves down from the tank due to gravity head. So, మనం అనుకుంటున్నారు కదా ఆ వాటర్ విత్ లోవర్ డెన్సిటీ ఏదైతే ఉందో అది అప్వర్డ్స్ వెళ్తుంది. సో మీరు అనుకోవచ్చు మనం బాటంలో కోల్డ్ వాటర్ ఇస్తున్నాము, హాట్ వాటర్ పైకి వెళ్ళిపోతుంది. సో ఎందుకు అలా వెళ్తుంది అనేది మనకు క్వశ్చన్ రావచ్చు. సో ఎందుకు అంటే ఇది దాని యొక్క ఆన్సరు. ఎప్పుడైతే ఈ కోల్డ్ వాటర్ టెంపరేచర్ వచ్చిందో అంటే హీట్ని ఆ థర్మల్ని రేడియేషన్ని అబ్జర్వ్ చేసుకుందో అప్పుడు దాని యొక్క డెన్సిటీ చేంజ్ అవుతుంది. సో అది కాస్త లోవర్ డెన్సిటీ కింద కన్వర్ట్ అయిపోతుంది. సో ఎప్పుడైతే లోవర్ డెన్సిటీ అయిందో అది బాటమ్ నుంచి టాప్కి వెళ్ళిపోతుంది. ఓకే, సో ద హాట్ వాటర్ విత్ లోవర్ డెన్సిటీ మూవ్స్ అప్వర్డ్స్ అండ్ కోల్డ్ వాటర్ విత్ హై డెన్సిటీ మూవ్స్ డౌన్వర్డ్స్ ఫ్రమ్ ది ట్యాంక్ డ్యూ టు గ్రావిటీ హెడ్. సో మనం ఆ ఏదైతే కలెక్టర్ ఉందో ఆ కలెక్టర్ని బట్టి మనం బాటమ్ని ఇస్తామా లేదా పైన ఇస్తామా కనెక్షన్ చూసుకుంటాము. ఇన్ కేసు హెడర్లో పైనే ఇచ్చుకుంటే సో అప్పుడు ఏమవుతుంది అంటే కోల్డ్ వాటర్కే హై డెన్సిటీ ఉంటుంది కదా, సో అది కిందకు వచ్చేస్తుంది. సో మళ్ళీ అగైన్ ఆ థర్మల్ రేడియేషన్ వల్ల అది మళ్ళీ అలా పైకి మూవ్ అవుతుంది. ఓకే, సో మీరు బేసిక్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే కోల్డ్ వాటర్ కింద నుంచి పైకి ఎలా వెళ్తుంది. సో ఇది దాని యొక్క థర్మల్ రేడియేషన్ వల్ల దాని యొక్క ఈ డెన్సిటీ అనేది చేంజ్ అవుతుంది. సో హాట్ వాటర్కి డెన్సిటీ తక్కువ ఉంటుంది, కోల్డ్ వాటర్కి డెన్సిటీ ఎక్కువ ఉంటుంది. సో డెన్సిటీ తక్కువ ఉంది కాబట్టి ఇది పైకి మూవ్ అవుతుంది. ఓకే, ఏ బ్యాంక్ ఆఫ్ కలెక్టర్స్ కెన్ బి అరేంజ్డ్ ఇన్ ఏ సిరీస్ ఆఫ్ ప్యారలల్ కాంబినేషన్. సో ఇవి ఈ సిరీస్ ఆఫ్ లేదా ప్యారలల్గా బ్యాంక్ ఆఫ్ కలెక్టర్స్ అన్నీ కూడా ఒక్కొక్కటి అంటే ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి మొత్తం మనం చూస్తే చాలా వరకు కలెక్టర్స్ ప్లేసెస్ ఉంటాయి మనం చాలా ప్లేసుల్లో. ఓకే, టు గెట్ ఏ హయ్యర్ క్వాంటిటీ ఆఫ్ హాట్ వాటర్. సో ఎందుకోసం మనం అలా ప్లేస్ చేస్తాం, ఎక్కువ హాట్ వాటర్ మనకు కావాలనుకున్నప్పుడు సిరీస్ ఆఫ్ లేదా ప్యారలల్గా వీటిని మనం కనెక్ట్ చేసుకుంటారన్నమాట. ఓకే, ఏ టిపికల్ 100 లీటర్స్ ఇన్సులేటెడ్ ట్యాంక్ విత్ ఏ 2 మీటర్ క్యూబ్ ఆఫ్ కలెక్టర్ ఏరియా. సో ఒక 100 లీటర్స్ మనకి ఇన్సులేటెడ్ ట్యాంక్ ఉంటే దానికి మనం 2 మీటర్ స్క్వేర్ కలెక్టర్స్ ఏరియా కావాలి. విల్ సప్లై వాటర్ ఎట్ టెంపరేచర్ ఆఫ్ 60 to 80 degrees centigrade. సో మనకి 2 మీటర్ స్క్వేర్ కలెక్టర్స్ ఏరియా ఉంటే సో మనం 60 to 80 degrees centigrade ఉన్న హాట్ వాటర్ను సప్లై చేయొచ్చు. ఓకే, అది కూడా 100 ఇన్సులేటెడ్ ట్యాంక్ వాటర్ అనమాట. సో మనం బేసిక్గా తెలుసుకోవాల్సింది దీని యొక్క ఏరియా 2 మీటర్ స్క్వేర్ అయితే 60 to 80 డిగ్రీ సెంటిగ్రేడ్ మనం సప్లై చేయొచ్చు. ఓకే, సో ఇది సోలార్ వాటర్ హీటర్ గురించి. ఓకే, సో ఇందులో సర్క్యులేషన్ ఉంటుంది కదా, ఈ వాటర్ సర్క్యులేషన్ మరి మనం ఇలా పంపించిన వెంటనే అది హీట్ అయి బయటికి వెళ్ళిపోతుంది. ఓకే, సో ఆ వాటర్ సర్క్యులేషన్ ఎన్ని టైప్స్? అగైన్ 4 టైప్స్. ఒకటి యాక్టివ్ సర్క్యులేషన్ సిస్టమ్. సో యాక్టివ్ సర్క్యులేషన్ సిస్టంలో ఏంటి అంటే ఇందులో మనం ఆ వాటర్ సర్క్యులేట్ అవ్వడానికి ఏమేమి వాడతాం, ఇన్ ది సిస్టమ్ కంట్రోలర్స్, ఎలక్ట్రిక్ పంప్స్, వాల్వ్స్. సో ఫోర్స్డ్ వాటర్ అంటే ఆ వాటర్ని ఫోర్స్ చేయడానికి అంటే త్వర త్వరగా హీట్ అయ్యి మనకు కావాల్సిన క్వాంటిటీ రావడానికి ఫ్లో రావడానికి యాక్టివ్ సర్క్యులేషన్ సిస్టమ్ వాడతాము. ప్యాసివ్ సర్క్యులేషన్ సిస్టమ్ అంటే మనం ముందుగా చెప్పుకున్నాం కదా దాని యొక్క డెన్సిటీ వల్ల అది కింద నుంచి పైకి ట్రావెల్ అయ్యి అది కావాల్సిన హీట్ ప్లేస్కి మనం పంపిస్తాము, ఇది ప్యాసివ్ సర్క్యులేషన్ సిస్టమ్. ఓకే, నెక్స్ట్ డైరెక్ట్ సర్క్యులేషన్ సిస్టమ్. సో డైరెక్ట్ సర్క్యులేషన్ సిస్టమ్ అంటే మనకి ఇందులో స్టోరేజ్ ఏమీ ఉండదు, డైరెక్ట్గా మనం ఎంతైతే హీట్ చేసుకుంటున్నామో అంతే డైరెక్ట్గా అక్కడికి పంపించేస్తాము. ఓకే, నెక్స్ట్
క్లోజ్డ్ లూప్ సర్క్యులేషన్ సిస్టమ్. సో క్లోజ్డ్ లూప్ సర్క్యులేషన్ సిస్టమ్ అంటే ఇది డైరెక్ట్గా ఉండదు, అందుకే మనం దీన్ని ఇండైరెక్ట్ సిస్టమ్ అన్నాం. అంటే ఒక లూపు ఒకటి ఉంటుంది, రెండో లూప్ వేరేగా ఉంటుంది. మనం ఈ వాటర్ని హీట్ చేస్తాం కదా, సో ఈ వాటర్ని ఏ విధంగా హీట్ చేస్తామంటే సన్లైట్తో హీట్ చేస్తాం, ఒక సైకిల్ ఉంటుంది. ఓకే, దీని యొక్క హీట్ని యూజ్ చేసుకొని పక్క సైకిల్లో ఈ హీట్ని ట్రాన్స్ఫర్ చేస్తే ఆ వాటర్కి, దాన్ని మనం ఇండైరెక్ట్ అంటాం అన్నమాట. ఓకే, సో ఇది క్లోజ్డ్ లూప్ సర్క్యులేషన్ సిస్టమ్. అంటే ఇక్కడ ఒక సిస్టమ్ ఉంటుంది, ఇక్కడ ఒక సిస్టమ్ ఉంటుంది, దీని యొక్క హీట్ వల్ల ఈ సెకండ్ సిస్టము హీట్ అవుతుంది. అంటే డైరెక్ట్గా కాంటాక్ట్ ఉండదు రెండింటికి కూడా. ఇది మనకి క్లోజ్డ్ లూప్ సర్క్యులేషన్ గురించి. ఓకే, సో మీకు ఈ వాటర్ హీటింగ్ సిస్టమ్ గురించి మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్రతి వీడియో మీరు చూసి కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఎక్కువ కామెంట్స్ లైక్స్ ఏవి వస్తాయో దానికి మేము అలాంటి వీడియోస్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా 500 వీడియోస్ కూడా తప్పకుండా చూడండి. ఈ ప్రజెంటేషన్లు అన్నీ కూడా స్లైడ్ షేర్ అకౌంట్లో షేర్ చేయడం జరుగుతుంది. అండ్ ఇన్స్టాగ్రామ్లో మన అకౌంట్ ఉంది, రెగ్యులర్గా మీరు ఫాలో అయితే మీకు రెగ్యులర్ అప్డేట్స్ అందులో దొరుకుతూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.